అందరికీ నమస్కారం. ఫ్యామిలీ మెంబర్స్కి ముఖ్య గమనిక. ఈ వీడియో చూసే టైంకి ఈ జాబ్ వేకెన్సీస్ క్లోజ్ అయిపోతే నేనేమీ చేయలేను. కాబట్టి వీడియో కింద నేను ఏ డేట్లో వీడియో అప్లోడ్ చేశానో చెక్ చేసుకుని జాబ్స్కి అప్లై చేసుకోగలరని ఆశిస్తున్నాను. ఇట్లు మీ శరత్చంద్ర. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతీయ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ జాబ్స్ అండ్ యూట్యూబ్ ఛానల్. నేను మీ శరత్చంద్ర. ఈ రోజు తెలుగు అండ్ అలాగే ఇంగ్లీష్ ఈ రెండు లాంగ్వేజెస్ వచ్చిన వాళ్ళకి మంచి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇయర్ ఆఫ్ పాస్అవుట్ తో సంబంధం లేదు అండ్ అలాగే ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. ఫ్రెషర్స్ దగ్గర నుంచి ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ అండ్ అలాగే ఇయర్ ఆఫ్ పాస్అవుట్ 2016 నుంచి 2021 ఇయర్ బ్యాచెస్ వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ జాబ్స్ కి అయితే అప్లై చేసుకోవచ్చు. దీనికి కావాల్సింది కేవలం తెలుగు లేదా ఇంగ్లీష్ మాత్రమే. మరి ఆ జాబ్ డీటెయిల్స్ ఏంటి, రిక్వైర్మెంట్స్ ఏంటి, అన్ని కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వర్క్ ఫ్రం హోమ్ ఉంటుందా లేదా, మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్లే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. అందరూ కూడా తప్పకుండా వీడియోకి లైక్ చేయండి. ఖచ్చితంగా దీనికి 1000 లైక్స్ అయితే నేను టార్గెట్ కింద ఇస్తున్నాను. చాలా మందికి వీడియోస్ నచ్చుతున్నాయి కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు. మీరు లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వెల్కమ్ బ్యాక్. ఈ జాబ్ చూసుకుంటే కనుక మనకి జెన్పాక్ట్ అనే కంపెనీ నుంచి రిలీజ్ అయింది అసోసియేట్ కంటెంట్ మోడరేషన్ అనమాట. ఈ అసోసియేట్ కంటెంట్ మోడరేషన్ ఏంటంటే కంటెంట్ రిలేటెడ్ అన్ని కూడా మీరు రివ్యూ అయితే చేస్తుంటారు, అది తెలుగు లేదా ఇంగ్లీష్ లాంగ్వేజ్ అయితే అవ్వచ్చు. సో మోస్ట్లీ ప్రిఫరెన్స్ అయితే వీళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ లోకల్ లాంగ్వేజ్ అయితే ఇస్తున్నారు. సో కాబట్టి తెలుగులో మంచి గ్రిప్ ఉండి చదవడం రాయడం వచ్చి ఉంటే కనుక మీకు ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. దాంతోపాటుగా ఇంగ్లీష్ అనేది కార్పొరేట్ కల్చర్ కాబట్టి బేసిక్ కమ్యూనికేషన్ స్కిల్ అనేది ఉంటే కనుక మీకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ అలాగే చాలా మందికి ఒక డ్రీమ్ అయితే ఉంది, అదేంటంటే మేము డిజిటల్ మార్కెటింగ్ లో వర్క్ చేయాలి అన్న, లేకపోతే డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్ జాబ్స్ చెప్పానా అని చాలా మంది అయితే కామెంట్ చేస్తుంటారు. సో ఫ్రెండ్స్, ఈ రోజు చెప్పే నేను కంటెంట్ మోడరేషన్ అనేది డిజిటల్ మార్కెటింగ్ డొమైన్ లోకి వస్తుంది. డిజిటల్ మార్కెటింగ్ డొమైన్ లో చాలా రకాల వింగ్స్ అయితే ఉంటాయి, ఇది వన్ ఆఫ్ ది వింగ్ అనమాట డిజిటల్ మార్కెటింగ్ లో. సో కంటెంట్ మోడరేషన్ లో మీరేంటంటే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, వాట్సాప్ లేదా రకరకాల సోషల్ మీడియా వెబ్సైట్స్ ఏవైతే ఉంటాయో ఆ సోషల్ మీడియా వెబ్సైట్స్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ కార్పొరేట్ కంపెనీస్ అనేవి ప్రెసెంట్ కొన్ని హ్యాండిల్ చేస్తున్నాయి అనమాట. అవన్నీ కూడా ఆ ప్రాజెక్ట్స్ హ్యాండిల్ చేస్తున్నప్పుడు కంటెంట్ రిలేటెడ్ వర్క్ అయితే వీళ్ళైతే చేస్తుంటారు. సో ఎక్స్ట్రా కంటెంట్ కానీ సస్పీషియస్ మలీషియస్ కంటెంట్ ఏదైతే ఉంటుందో వాటిని మీరు రిమూవ్ అయితే చేసేయాలి రివ్యూ చేసి. సో అటువంటి రివ్యూ చేసే కంటెంట్ ఇమేజ్ ఫార్మేట్ అవ్వచ్చు, టెక్స్ట్ అవ్వచ్చు, లేకపోతే వీడియో అవ్వచ్చు, ఏదో రకంగా అయితే ఉంటుంది. సో కంగారు పడకండి, దానికి మీకు వీళ్ళైతే ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఏ విధంగా రివ్యూ చేయాలి, ఏ విధంగా రిమూవ్ చేసేయాలి అండ్ ఒకవేళ అవసరమైన కంటెంట్ ఉంటే ఏ విధంగా ఉంచాలి, ఇదంతా కూడా వాళ్ళైతే మిమ్మల్ని మీకైతే ట్రైనింగ్ అయితే ఇస్తారు. అండ్ ట్రైనింగ్ లో కంపల్సరీగా వీళ్ళు ఏంటంటే ఒక సెట్ ఆఫ్ పాలసీ అండ్ గైడ్ లైన్స్ అయితే వీళ్ళు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆ సెట్ ఆఫ్ పాలసీ అండ్ గైడ్ లైన్స్ ప్రకారమే మీరైతే ఆ కంటెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని రివ్యూ అయితే చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో వీడియో డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఉంటుందని, దాన్ని క్లిక్ చేయగానే జెన్పాక్ రిలేటెడ్ కెరియర్ వెబ్సైట్ అది ఓపెన్ అవుతుంది. ఆ జెన్పాక్ రిలేటెడ్ కెరియర్ వెబ్సైట్ లో మీరు కిందకి వెళ్ళంగానే ప్రాసెస్ అసోసియేట్ కంటెంట్ మోడరేషన్ తెలుగు ప్లస్ ఇంగ్లీష్ అని అయితే ఉంటుంది, ఈ టైటిల్తో అయితే ఉంటుంది. మీరు ఒకసారి జాబ్ డిస్క్రిప్షన్ అది కూడా మీరు చదువుకోవచ్చు, రెస్పాన్సిబిలిటీస్ కూడా మీరైతే చదువుకోవచ్చు. క్వాలిఫికేషన్స్ చూసుకుంటే మినిమం క్వాలిఫికేషన్స్ లో ఎనీ గ్రాడ్యుయేట్ అని అయితే అడిగారు. పీజీ అండ్ యాడెడ్ అడ్వాంటేజ్ అయితే అన్నారు. ఫ్రెషర్స్ ఆర్ ఎలిజిబుల్ అండ్ అలాగే తెలుగు అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో ఫ్లూయెన్సీ ఉంటే కనుక మీకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఈ విధంగా మీరు ఒకసారి జాబ్ డిస్క్రిప్షన్ చదువుకుంటే కనుక, జాబ్ లొకేషన్ కూడా చూసుకుంటే హైదరాబాద్, ఇలా జాబ్ డిస్క్రిప్షన్ చదువుకుంటే మీకు కూడా ఒక క్లారిటీ అనేది వస్తుంది. సో నేను అప్లై చేసే, నేను పెట్టే ప్రతి జాబ్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఉంటాయి, దాన్ని మీరు క్లిక్ చేసుకుని మీరు చూసుకోవచ్చు. సరే, మరి ఇప్పటిదాకా జాబ్ రెస్పాన్సిబిలిటీస్ మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మాట్లాడుకుందాం. దీనికి ఎనీ గ్రాడ్యుయేట్ అప్లై చేసుకోవచ్చండి. గ్రాడ్యుయేట్ ఫలానా స్ట్రీమ్ అని ఎక్కడ చెప్పలేదు కాబట్టి ఎనీ గ్రాడ్యుయేట్, ఎనీ బ్రాంచ్, ఎనీ ఇయర్ పాస్డ్ అవుట్ దీనికైతే తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. మీరు కనుక పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తే కనుక అది యాడెడ్ అడ్వాంటేజ్ అని అయితే వీళ్ళు చెప్పారు. అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తే కనుక కొంచెం ఒక మెట్టు ప్రిఫరెన్స్ మీకు ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఎనీ గ్రాడ్యుయేట్, ఎనీ పోస్ట్ గ్రాడ్యుయేట్ దీనికైతే అప్లై చేసుకోవచ్చు, ఇయర్ ఆఫ్ పాస్అవుట్ తో సంబంధం లేదు. అండ్ ఫ్రెషర్ క్యాండిడేట్స్ అంటే 2021 ఇప్పుడు పాస్డ్ అవుట్ అయిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే ఎస్, తప్పకుండా దీనికైతే అప్లై చేసుకోవచ్చు. స్ట్రాంగ్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ బోత్ తెలుగులో ఉండాలి, ఇంగ్లీష్, ఈ రెండిట్లో కూడా కమ్యూనికేషన్ స్కిల్ అనేది కంపల్సరీగా ఉంటే మిమ్మల్ని హైర్ చేసుకోవడం మాత్రం ఖచ్చితంగా చేసుకునే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అంటే మీరు పెట్టే రెజ్యూమ్ బట్టి, మీరు ఇచ్చే ఇంటర్వ్యూ బట్టి మీ సెలెక్షన్ అనేది ఆధారపడి ఉంటుంది. అండ్ చాలా మంది కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేస్తున్నారు అన్న, వర్క్ ఫ్రం హోమ్ ఉంటుందా ఉండదా ఇలాంటి జాబ్స్ కని. సో డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్ జాబ్స్ కి మాక్సిమం వర్క్ ఫ్రం హోమ్ అనే ఛాన్స్ అయితే ఉంటుంది. అలా అని చెప్పేసి పర్మనెంట్ గా వర్క్ ఫ్రం హోమ్ అయితే ఇయ్యరు, టెంపరీగా వర్క్ ఫ్రం హోమ్ ఇచ్చి ఆ తర్వాత కోవిడ్ అంతా సప్రెస్ అయిపోయిన తర్వాత మీకైతే ఆఫీస్ లొకేషన్ కి పిలిచే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ ఆఫీస్ లొకేషన్ కూడా చూసుకుంటే హైదరాబాదే. సో ఏపీ, తెలంగాణ అండ్ అలాగే కర్ణాటక చెన్నై వీళ్ళందరికీ కూడా మధ్యలో హైదరాబాద్ అనేది బా దగ్గర లొకేషన్ అనమాట. సో ఎవరైనా సరే ఈ జాబ్స్ కి అయితే అప్లై చేసుకోవచ్చు, ఎనీ స్టేట్ నుంచి అయినా సరే. సో ఏపీ, తెలంగాణ వాళ్ళు మాత్రం కంపల్సరీగా దీనికి అయితే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి.
సో ఫ్రెండ్స్ అనకాడమీ వాళ్ళు కండక్ట్ చేసే రీ లెవెల్ ప్రోగ్రామ్ లో ప్రతి ఒక్కరు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ట్రై చేయండి. పేటిఎం, క్రెడ్, అప్గ్రేడ్, రాజర్ పే, జూమ్ కార్, 1MG, అర్బన్ కంపెనీ, రెడ్ బస్, యాత్ర, ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్ అన్ని కూడా రీసెంట్ గా ఇందులో అయితే ఇన్వాల్వ్ అవుతున్నాయి. అండ్ రీసెంట్ గా టాటా రిలేటెడ్ కంపెనీ కూడా ఇందులో అయితే జాయిన్ అయింది. అండ్ మన సబ్స్క్రైబర్స్ లో చాలా మంది ఇప్పటికే ఆల్మోస్ట్ నేను రీ లెవెల్ వాళ్ళతో కనుక్కుంటే అరౌండ్ 3000 ప్లస్ అప్లికేషన్స్ అనేవి వాళ్ళు అప్లై చేసుకున్నారు. సో ఆల్రెడీ రిజిస్ట్రేషన్స్ అన్ని కూడా 3000 ప్లస్ అప్లికేషన్స్ అయితే వాళ్ళకి వచ్చాయి. అండ్ చాలా మందికి ఇంటర్వ్యూస్ కూడా పైప్ లైన్ లో అయితే ఉన్నాయి ప్రెసెంట్. సో తప్పకుండా మీరు కూడా మిస్ అయితే కనుక వెంటనే రీ లెవెల్ వాళ్ళు కండక్ట్ చేసేటువంటి ఈ రిజిస్ట్రేషన్ రిక్రూట్మెంట్ డ్రైవ్ ని తప్పకుండా మీరైతే రిజిస్ట్రేషన్ చేసుకోండి. అండ్ దీనికి మీకు కావాల్సిందల్లా ఒకటే, ఎనీ డిగ్రీ అయినా పర్లేదు, ఎనీ బ్యాచిలర్స్ డిగ్రీ, ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా పర్లేదు, 0 నుంచి 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వరకు వీళ్ళైతే యాక్సెప్ట్ చేస్తున్నారు. ఎక్స్పీరియన్స్ లేదన్నా, మేము ఎనీ ఇయర్ పాస్డౌట్ అయినా పర్లేదా అంటే ఎస్, ఎనీ ఇయర్ పాస్డౌట్ అయినా సరే దీనికి తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. దీనికి ఏంటంటే రిటర్న్ టెస్ట్ అనేది ఉంటుంది. రిటర్న్ టెస్ట్ క్వాలిఫై అయిన తర్వాత పెద్ద టఫ్ ఏమి ఉండదు, రిటర్న్ టెస్ట్ అనేది కూడా ఈజీగానే ఉంటుంది, సింపుల్ గానే. సో మీరు కనుక కొంచెం ఫోకస్ చేస్తే రిటర్న్ టెస్ట్ క్వాలిఫై అవుతారు, ఆ తర్వాత ఇంటర్వ్యూ అయిపోతుంది. ఇంటర్వ్యూ అయిన తర్వాత మీకు మినిమం 6 లాక్స్ నుంచి 10 లాక్స్ మధ్యలో ప్యాకేజ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇందులో బిజినెస్ అనలిటిక్స్, డేటా అనలిటిక్స్, ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్, బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ అండ్ అలాగే ఇంకా చాలా రకాల అయితే ఇందులో డొమైన్స్ అయితే ఉంటాయి. ఇందులో మీకు నచ్చిన దానికైతే మీరైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ రీసెంట్ గా కొంతమంది ఈ జాబ్స్ అప్లై చేసుకున్న వాళ్ళు సక్సెస్ స్టోరీస్ అవి కూడా షేర్ చేశారు. అండ్ రీసెంట్ గా ఒక క్యాండిడేట్ కూడా సెలెక్ట్ అయ్యారు, ఇప్పుడు అతని గురించి అయితే మనం తెలుసుకుందాం. రీ లెవెల్ ద్వారా రీసెంట్ గా సెలెక్ట్ అయిన క్యాండిడేట్ తనిష్క్ సింగ్ అనమాట. సో ఈయన బ్యాక్ ఎండ్ ఇంజనీర్ కింద క్రెడిట్ కంపెనీలో అయితే సెలెక్ట్ అయ్యారు. ప్యాకేజ్ కూడా చూసుకుంటే చాలా ఎక్కువ ప్యాకేజ్ అయితే వచ్చింది. సో ప్రెసెంట్ నాకు తెలిసి ప్యాకేజ్ వీళ్ళకి 40 లాక్స్ దాకా ఇచ్చి ఉంటారు. కంగ్రాచులేషన్స్ తనిష్క్. సో క్రెడ్ అనే కంపెనీలో ఇతను జాబ్ అయితే సాధించాడు. ఇది రీ లెవెల్ ద్వారా ఇతను అయితే అచీవ్ చేయగలిగాడు ఇది. సో మీరు కూడా రీ లెవెల్లో రిజిస్ట్రేషన్ అయితే చేసుకుంటే ఇలాంటి మంచి మంచి కంపెనీస్ లో జాబ్ సాధించే అవకాశం అయితే ఉంటుంది. ఇతను రీ లెవెల్ స్కోర్ చూసుకుంటే రిటర్న్ ఎగ్జామినేషన్ కానీ లేకపోతే ఇంటర్వ్యూ కానీ టోటల్ గా 1,874 పాయింట్స్ అయితే వచ్చాయి. అండ్ తనిష్కి రీ లెవెల్ వాళ్ళు ఒక మంచి గిఫ్ట్ హ్యాంపర్ అయితే పంపించారండి. సో అందులో ఐఫోన్ ఫోన్ అయితే ఉంది అండ్ అలాగే రీ లెవెల్కి సంబంధించిన చిన్న మినీ కిట్ అయితే ఉంటుంది, టోకెన్ ఆఫ్ అప్రిసియేషన్ అనమాట. మగ్ అండ్ అలాగే పెన్ ఇచ్చారు. సో మీరు ఒకసారి ఇప్పుడు కూడా చూడొచ్చు అతనికి ఐఫోన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా మీరు కనుక జాబ్ సాధించినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ జాబ్ అయితే వస్తుంది అండ్ అలాగే రీ లెవెల్ ద్వారా మీరు కొన్ని కొన్ని గిఫ్ట్ హ్యాంపర్స్ ఇలాంటివి చాలా అయితే అందుకుంటూ ఉంటారు. సో మీరు కూడా వెంటనే ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోండి. రీ లెవెల్కి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అంటే వీడియో డిస్క్రిప్షన్లో లింక్ మీకు క్లిక్ చేసిన తర్వాత మీరైతే సైన్అప్ అయితే అవ్వాలి. వన్స్ ఒకసారి సైన్అప్ అయిన తర్వాత ఓటీపీ మీ ఫోన్ నెంబర్కి అయితే వస్తుంది. ఆ తర్వాత మీ నేమ్, ఈమెయిల్ ఐడి, అడ్రస్ అది చేసి సైన్అప్ అయితే చేసుకోవచ్చు. టెస్ట్ సెలెక్ట్ చేసుకుని మీ బుక్ స్లాట్ అయితే బుక్ అయితే చేసుకోవచ్చు. మీకు నచ్చిన స్లాట్ అయితే దాన్ని బట్టి మీరు టెస్ట్ అది ఇచ్చిన తర్వాత మీకు బిజినెస్ డెవలప్మెంట్ మీ డొమైన్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు అండి. ఆ తర్వాత డేట్ అది కూడా సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ క్లిక్ చేయగానే మీకు డైరెక్ట్గా ఆ టెస్ట్ డీటెయిల్స్ దాంట్లోకి అయితే మిమ్మల్ని తీసుకెళ్లిపోతుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇది జెన్పాక్ నుంచి రిలీజ్ అయినటువంటి అసోసియేట్ కంటెంట్ మోడరేషన్ అనమాట, లేదా ప్రాసెస్ అసోసియేట్ కంటెంట్ మోడరేషన్ అని కూడా అంటారు. సో దీనికి తప్పకుండా అప్లై చేసుకుని ట్రై చేయండి. అండ్ అలాగే రీ లెవెల్లో మాత్రం తప్పకుండా రిజిస్ట్రేషన్ అయితే చేయండి, రిజిస్ట్రేషన్ చేసుకోండి. రీ లెవెల్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే కనుక మీకు కూడా మంచి మంచి ప్యాకేజెస్ వచ్చి మంచి మంచి జాబ్స్ కొట్టే ఛాన్స్ అయితే ఉంటుంది. సో నేను కూడా మళ్ళీ మరో మంచి జాబ్ నోటిఫికేషన్ తో మీ ముందుకైతే వస్తాను. అంటిల్ దెన్, దిస్ ఇస్ యువర్ సేన చంద్ర సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ నైస్ డే.